Hello everyone, welcome to Infinitum Tales. నేను గ్రెనారో వైర్లెస్ మైక్రోఫోన్ గురించి అయితే చెప్తాను కంప్లీట్ కానీ. సో దీనిలో మెయిన్ ఫీచర్ వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా యూజ్ అవుతుంది దీంట్లోని, సో ది కంప్లీట్ రివ్యూ, దీని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ అన్నీ కూడా ఎలా యూజ్ చేయాలి అన్నీ అయితే కంప్లీట్గా చెప్తాను. సో బిఫోర్ దాట్ ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. ఇది ఎలా వర్క్ చేస్తుంది, ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీంట్లో నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఎలాగా యూస్ చేయాలి, ఇదంతా అయితే చెప్తాను. ఫస్ట్ అయితే ఈ మైక్రోఫోన్ని అన్బాక్సింగ్ అయితే చేద్దాము. సో ఇది గ్రెనారో ME04 అనమాట. సో ఇది వచ్చేసి వైర్లెస్ ఆండ్రాయిడ్ వర్షన్, ఆండ్రాయిడ్ ఫోన్స్కి యూస్ అవుతుంది. ఐఫోన్స్కి అయితే మాత్రం మనకి ఎక్స్ట్రా కనెక్టర్ ఉండాలి. సో దీంట్లో అయితే అది ప్రొవైడ్ చేయలేదు. ఇది యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేసాం, ఇప్పుడే స్టార్ట్ చేసాం, కాకపోతే మైక్ లేక ఇబ్బంది పడుతున్నాం అన్న వాళ్ళకైతే, సో ఎక్కువ బడ్జెట్ పెట్టలేం కాబట్టి దీని ప్రైస్ వచ్చేసి 1000 రూపీస్. నేను అమెజాన్లో తీసుకున్నాను, దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇది 1000 రూపీస్కి స్టార్ట్ చేసిన వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది. సో ఐఫోన్ వాళ్ళకైతే మాత్రం ఇంకా 1800 ఆ రేంజ్లో ఉంటుంది. సో దాంట్లో అయితే కనెక్టర్ కూడా ఉంటుంది, డైరెక్ట్గా కనెక్ట్ చేయకూడదు కాబట్టి. సో ఓపెన్ చేస్తే దీనిలో అయితే ఇలా ఉంటుందండి. సో ఇది వచ్చేసి ట్రాన్స్మిటర్ అండ్ ఒక రిసీవర్, ఒక రిసీవర్ అండ్ ఒక ట్రాన్స్మిటర్ అయితే మనకి ఇచ్చారు, ఒకటి మాత్రమే వచ్చింది. సో ఇది 1000 రూపీస్లోని. అండ్ నెక్స్ట్ అయితే దీంట్లో అయితే మనకి సీపోర్ట్ 3.5 mm జాక్ ఇచ్చాడు. సో ఇది ఏంటంటే జాక్ ఉన్న మైక్రోఫోన్స్ని కూడా మనం దీనికి కనెక్ట్ చేసుకొని ఆడియో అయితే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఛార్జింగ్ కనెక్టర్ ఇచ్చాడు. సో ఇది అయితే సిపిన్నే. సో జనరల్గా కూడా మన ఛార్జర్ సిపిన్ అయితే అది కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మైక్ గురించి మాట్లాడుకోవాలంటే మాత్రం ఇదిగోండి, ఇది గ్రెనారో, దీని మీద ఆల్రెడీ ఉంది. అండ్ దీన్ని పవర్ సైడ్ ఇచ్చాడు పవర్ బటన్, దీన్ని ప్రెస్ చేసి హోల్డ్ చేసి ఉంచితే ఒక 5 సెకండ్స్ మనకైతే ఇది మైక్ ఆన్ అయ్యింది. సో బ్లింక్ అవుతూ ఉంటుంది కనెక్ట్ అయ్యే వరకు. అండ్ రిసీవర్, సో ఇది ఈ రిసీవర్ వచ్చేసి ఫోన్కి ఇక్కడ కనెక్ట్ చేశాను. సో ఫస్ట్ కనెక్ట్ చేసినప్పుడు అయితే ఇక్కడ రెడ్ కలర్లో బ్లింక్ అవుతూ ఉంది కదండి. సో ఇక్కడ మళ్ళీ ఆఫ్ చేస్తాను. ఇది పవర్ బటన్ ఆన్ చేశాక ఇది కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి కనెక్ట్ అయిపోయాక ఇప్పుడు ఇది బ్లింక్ అవ్వడం ఆగిపోద్ది అనమాట. సో ఇలా ఆగిపోయినప్పుడు ఇది కనెక్ట్ అయిందని అర్థం. సో ఇది కూడా బ్లింక్ అవ్వడం ఆగిపోయింది. ఇప్పుడు దీన్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసుకోవడమే. ఎస్, సో కనెక్టింగ్ అయితే అయిపోయింది. ఇప్పటి నుంచి వీడియో అయితే నేను మైక్ కనెక్ట్ చేసి మాట్లాడుతున్నాను. సో ఇందాక వచ్చినప్పుడు నా వాయిస్ అండ్ ఇప్పుడు ఇది యూజ్ చేసాక నా వాయిస్ డిఫరెన్స్ అయితే మీకు తెలుస్తూ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ చాలామంది ఫోన్స్కి కనెక్ట్ అవ్వకపోవచ్చు మైక్రోఫోన్, ఇదనే కాదు జనరల్గా మైక్రోఫోన్ కనెక్ట్ అవ్వకపోవచ్చు. సో అలా కనెక్ట్ అవ్వకపోతే ఏం చేయాలి అంటే సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి, ఫస్ట్ నేను ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను, సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి ఓటీజీ అని సెర్చ్ చేయాలి. సో ఓటీజీలోకి వెళ్ళాక అది ఓటీజీని ఆన్ చేయాలన్నమాట. ఆన్ చేశాక మనకి మైక్స్ కనెక్ట్ చేసినప్పుడు పైన కనెక్టెడ్ అని నోటిఫికేషన్ వస్తుంది. సో అలా మనకు కనెక్ట్ అయ్యిద్ది ఇన్ కేస్ ఫోన్స్లో కనెక్ట్ అవ్వకపోతే. సో ఇంతకుముందు ఫస్ట్ నేను చెప్పినట్టు ఈ వీడియోలో ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే వాయిస్ క్యాన్సిలేషన్. సో ఈ వాయిస్ క్యాన్సిలేషన్ ఎవరికి బాగా యూజ్ అవుతుంది అంటే వీడియోస్ ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు, బయట వీడియోస్ చేసేవాళ్ళు, క్రౌడెడ్లో ఉన్న వాళ్ళకి అయితే బాగా యూజ్ అయ్యింది. ఎందుకు అంటే దీనివల్ల మన బ్యాక్గ్రౌండ్ సౌండ్ అనేది ఉంటుంది కదా, సో అదైతే బాగా చాలా డిక్రీస్ చేస్తుంది అనమాట. సౌండ్ డిస్టర్బెన్స్ ఏమీ ఉండకుండా సరౌండింగ్స్లోని వాయిస్ని క్లియర్గా కమ్యూనికేట్ చేస్తుంది ఈ మైక్ వల్ల యూజ్. సో ఇప్పుడైతే నేను క్లోజ్డ్ రూమ్లో ఉన్నాను, సో సరౌండింగ్స్లో డిస్టర్బెన్సెస్ అయితే ఏం లేవు. సో నేను ఫస్ట్ అయితే బయటికి వెళ్ళి చూపిస్తాను నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా చేసుకోవాలి అని కూడా. డైరెక్ట్గా అయితే నాయిస్ క్యాన్సిలేషన్ అవ్వదు. సో ఇప్పుడైతే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చాక నాకు ఇక్కడ చాలా డిస్టర్బెన్స్ అయితే ఉంది సరౌండింగ్స్లో, గాలి వేస్తుంది గట్టిగా అండ్ బర్డ్స్ అయితే అరుస్తున్నాయి, ఇంకా వెహికల్స్ కూడా వెళ్తున్నాయి. సో ఇదైతే మీకు ఇప్పుడు కొంచెం వినిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ దీంట్లో 3 మోడ్స్ ఉంటాయి. సైడ్ పవర్ బటన్ ఉంటుంది కదా, ఆ పవర్ బటన్ ఫస్ట్ టైం క్లిక్ చేస్తే బ్లింక్ అవుతుంది అన్నమాట మనకి.
ఒకసారి బ్లింక్ అవుతుంది. సో దీంట్లోని సరౌండింగ్ నాయిస్ని కొంచెం డిక్రీస్ చేస్తుంది. అండ్ సెకండ్ టైం క్లిక్ చేస్తే 2 times బ్లింక్ అవుతుంది. ఇప్పుడు మనకి ఇంకొంచెం డిక్రీస్ చేస్తుంది. అండ్ 3rd time క్లిక్ చేస్తే ఇప్పుడు 3 times బ్లింక్ అవుతుంది. అండ్ నాయిస్ని అయితే బాగా క్యాన్సిల్ చేసేస్తుంది, సరౌండింగ్లో ఉన్నది కంప్లీట్గా డిక్రీస్ చేస్తుంది. సో ఇదండి దీంట్లో అయితే యూజ్ వచ్చేసి. సో చూసారు కదండి ఈ ప్రోడక్ట్ హౌ ఇట్ వర్క్స్ అనేసి. సో దీంట్లో ది బెస్ట్ థింగ్ ఏంటి అంటే నాయిస్ క్యాన్సిలేషన్ చీప్ అండ్ బెస్ట్లో మనకి నాయిస్ క్యాన్సిలేషన్తో ఫీచర్ తోటి ఆడియోని బాగా కమ్యూనికేట్ చేసే మైక్ ఏదైనా అంటే నేను దీన్ని అయితే సజెస్ట్ చేస్తాను. గ్రెనారో మైక్ చాలా బాగా వర్క్ అయితే చేస్తుంది మనకి యూట్యూబర్స్ స్టార్టింగ్లో స్టార్ట్ చేసిన వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. ఎక్కువ మనీ అయితే ఎఫర్ట్ పెట్టం కాబట్టి పెట్టకూడదు కూడా అని. సో లో బడ్జెట్లో అయితే ఇది చూస్ చేసుకోవచ్చు. సో ఈ రివ్యూ ఎలా అనిపించింది అని కమెంట్లో షేర్ చేయండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.